గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కరోనా నేపథ్యంలో కూడా అనేక రకాలైనటువంటి భారీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూనే ఉందండి సో నిరుద్యోగులందరూ కూడా ఈ మంచి శుభవార్తె ఇక అందులో భాగంగానే ఇప్పుడు మరొక జాబ్ నోటిఫికేషన్ అయితే రావటం జరిగిందండి మొత్తంగా రెండు వందల వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్లు ఇవ్వబడ్డాయి అభ్యర్థులు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే యొక్క నోటిఫికేషన్లో జాబ్ పొందేటువంటి అవకాశం అయితే ఉంది ఇక అన్ని రకాల అభ్యర్థులు కూడా ఇంక్లూడింగ్ ఓసీ క్యాండిడేట్స్ ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పని లేదండి ఫ్రీగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అయితే ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి గమనించండి ఈ యొక్క నోటిఫికేషన్కి చివరి తేదీ వచ్చేసరికి మనకి ఆగస్ట్ ఐదో తారీఖు చాలా తక్కువ టైం అయితే ఉంది బట్ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుంది మీ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోర్తోనే యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు రెండు నిమిషాల్లో మరి యొక్క నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఎలా అప్లై చేయాలి విద్యార్థులు ఏంటి అనేటువంటి తదితర వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేసి చెప్తాను మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందుగా అభ్యర్థులందరూ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన సక్సెస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి యూట్యూబ్ ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఏపీఎస్ఎస్డిసి వారు ఈ యొక్క రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారండి సో అందులో భాగంగా మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసరికి మనకి ప్రొడక్షన్ డివిజన్ మొబైల్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని అయితే ఇవ్వటం జరిగింది ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే టెన్త్ ఇంటర్ ఐటిఐ డిప్లొమా ఎనీ డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క పోస్టు అప్లై చేసుకోవచ్చు సో మనకి పదో తర్గత నుంచి డిగ్రీ చదివినటువంటి అభ్యర్థుల వరకు ఎవరైనా సరే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి ఇక ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసరికి మనకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అలాగే రెండు వేల ఇరవై పాస్అట్ బ్యాచెస్ మాత్రమే యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక జెండర్ వచ్చేసరికి ఇక్కడ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చండి వయసు కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఏడు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి పదివేలు ప్లస్ నెట్ ప్లస్ ఈఎస్ఐ ప్లస్ పీఎఫ్ ఓటీ క్యాంటీన్ అలాగే రూమ్ ఫేస్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ యొక్క సంస్థ అయితే అభ్యర్థులకు అయితే ప్రొవైడ్ చేస్తుందండి సో మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయితే ఉండదు ఇక ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఉండటం జరిగింది సో మీకు ఆల్రెడీ ఏదైనా సంస్థలో పనిచేసినటువంటి అనుభవం అయితే అవసరం లేదండి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మొత్తంగా రెండు వందల వేకెన్సీస్ అయితే యొక్క నోటిఫికేషన్ అయితే అవటం జరిగింది సో ఇక అభ్యర్థులకి జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకు బెంగళూరులో ఉంటుందండి సో అక్కడ మనకి రూమ్ అకామిడేషన్ దొరుకుతుంది అనేటువంటి డౌట్స్ అయితే వద్దు ఇక్కడ వాళ్ళే రూమ్ అకామిడేషన్ భోజనం కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక అభ్యర్థులు ఎవరైతే నోటిఫికేషన్కున్నారో సింపుల్ గా ఇక్కడ ఉన్నటువంటి లింక్ అనేది మీ యొక్క బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే మీకు ఒక గూగుల్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుందండి గూగుల్ ఫామ్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇది కూడా ఎలా ఓపెన్ చేయాలి ఎలా మనం ఫిల్ చేయాలన్న డీటెయిల్స్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ యూట్యూబ్ ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇందా మనం చెప్పుకున్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకైతే ఉన్నాయి ఇక్కడ మొదటగా క్యాండిడేట్ నేమ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుందండి ఆ తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అని టిక్ చేసుకోవాలి ఇక ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కాంటాక్ట్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి తర్వాత ఫాదర్ నేము తర్వాత కేటగిరీ ఏదైతే అది మెన్షన్ చేయాలంటే ఇక్కడ డిస్టిక్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని డిస్టిక్ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఇక మున్సిపాలిటీ తర్వాత మండలి మీ యొక్క అడ్రస్ నెక్స్ట్ కొట్టినట్లయితే మీకు కొన్ని ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయండి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం వల్ల మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసినట్టే ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే మెన్షన్ చేయలేదండి బట్ జనరల్ గా ఇలాంటి నోటిఫికేషన్స్ లో మనకి ఏపీఎస్టిసి వారు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది బట్ ఏదైనా గానీ దీనికి సంబంధించినటువంటి అఫీల్ సెలక్షన్ అనేది అభ్యర్థులు యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి ఏపీఎస్ఎస్టీసీ వారు సో ఇక అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్ రిజిస్టర్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆగస్ట్ ఐదు అయితే ఒక నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయడానికి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ రెడీగా యొక్క వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడింది సో క్యాండిడేట్స్ అక్కడికి వెళ్ళిపోయి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు మనకు మంచి జాబ్ నోటిఫికేషన్ మీ మీకు ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు థ్యాంక్ యూ హ్యావెనిస్ డే జైతే